మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 164 కోట్ల రూపాయలను వసూలు చేసి దుమ్ము రేపుతోంది. ఖైదీ నంబర్ 150 చిత్రం ఏప్రిల్ 20 నాటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని చిరు కంబ్యాక్ మూవీ నిరూపించింది. యాక్షన్, సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా ఏ కోణంలో చూసినా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఈ మూవీలో కనిపిస్తుంటుంది. ఇక ఈ మూవీని బుల్లితెర ప్రేక్షకుల కోసం స్టార్ మా ఛానల్లో ప్రదర్శించనున్నారు. మే 28 నాడు మెగా టెలివిజన్ ప్రీమియర్ ప్రసారం కానుంది. మెగాస్టార్ అభిమానులకు మే 28 నాడు కనుల పండుగను తేనుంది ఖైదీ నంబర్ 150 చిత్రం. చిరు రానున్న కాలంలో ఉయ్యాలవాడి నరసింహారెడ్డిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చారిత్రక మూవీలో చిరంజీవి నటిస్తున్నాడు. ఈ చిత్రం రాకకై అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే, ఖైదీ నంబర్ 150 చిత్రం, ఉయ్యాలవాడి నరసింహారెడ్డి చిత్రం రెండు కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పైనే రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతానికి మా టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు క్విజ్ ప్రోగ్రామ్ లో బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నాడు చిరు. మరోసారి ఖైదీ నంబర్ 150 చిత్రంతో బుల్లితెరపై అలరించనున్నాడు చిరు.